అన్నా, నువ్వు పంపించిన లెటర్ చూశాను. శోన్ బాబు కూడా నాకు పంపించాడు. వైట్ సర్క్యులేషన్ ఉన్నట్టుంది. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా? నేను ఎవరికీ తిరిగి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, అయినా ఇస్తున్నాను. ఎందుకు? పాపం వాళ్ళు కూడా నష్టపోయారు లేని. మేము ఆల్రెడీ బయర్స్తో మాట్లాడడం జరిగింది, ఒక అమౌంట్ ఇస్తానని చెప్పాం, వాళ్ళు ఒప్పుకున్నారు. 1 మంత్ టైం అడిగాను, ఎందుకంటే నాకు రావాల్సి ఉంది. ఇస్తానని చెప్పిన తర్వాత కూడా ఇలా ఓవర్ యాక్షన్ చేస్తే ఇచ్చేది కూడా ఇవ్వదు కాదు. నువ్వు ఎందుకు ఇస్తున్నావు? పరువు కోసం ఇస్తున్నావు. నా పరువు తీయాలని చూస్తే మాత్రం 1 రూపాయి కూడా ఇవ్వను. అయినా ఎగ్జిబిటర్స్కి నాకే సంబంధం ఏంటి? ఇక్కడ అందరం గ్యాంబ్లింగ్ చేస్తామన్నా, ప్యాకెట్ ఆడుతున్నాం. కొన్ని ఆడితే కొన్ని పోతాయి. పోతే నేను ఎవరన్నా అడుగుతున్నా? వీళ్ళు మగాళ్ళు కాదు, ఒక్కళ్ళు లేడు ఇక్కడ. అదే సినిమా హిట్ అయితే బయ్యర్స్ దగ్గర వసూలు చేయడానికి నానా సంఖ్యలు నాకాలి. నేను పోకిరి దగ్గర నుండి ఇస్మార్ట్ శంకర్ దాకా బయ్యర్స్ దగ్గర నుండి నాకు రావాల్సిన డబ్బులు నిన్న ఉన్నాయి. బయ్యర్స్ అసోసియేషన్ అవి నాకు వసూలు చేసి పెడుతుందా? పెట్టదు కదా. అన్న, నా సినిమా కొన్నవాళ్ళందరూ పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లు, పైగా పెద్ద ప్రొడ్యూసర్లు. మా శోభన్ బాబు అయితే ఇండస్ట్రీలో అన్ని సినిమాలకి కోట్లు కోట్లు డబ్బిస్తుంటాడు, అప్పిస్తుంటాడు. ఎగ్జిబిటర్ అంటే ఎవడు? థియేటర్ ఓనర్డు. థియేటర్ ఓనర్ అంటే అడిగి డబ్బులు ఉన్నాయి కదా. ఇక్కడ ఎవడు తక్కువ కాదు, అందరూ గొప్పవాళ్ళే. ఒక సినిమా ఇళ్లలో ఎవడో రోడ్డు మీద రాడు. అయినా ఓవర్ యాక్షన్. సినిమా తీస్తున్నప్పుడు బాగానే తీస్తున్నాం, కానీ రిలీజ్ టైంకి వీళ్ళందరినీ డీల్ చేయడానికి చాలా. నార్త్ మొత్తం లాగర్ సినిమా అనిల్ తేడానికి ఇచ్చాం. అతని లెక్కలు ఎంత కరెక్ట్గా ఉంటాయి తెలుసా? మాకు ఫిగర్ వస్తుంది, మేము అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చిందని మాకు చూపిస్తాడు. వెరీ డీసెంట్ పర్సన్. ఆయన వస్తే కూర్చొని మాట్లాడాలనిపిస్తుంది. మన బయ్యర్స్ కనబడి ధర్నా చేయని, ధర్నా చేస్తే చేసి తీసుకుంటా. వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ